రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ పక్షంలో పవన్ నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. ఏదో పది మంది పెట్టుకొని వాళ్ళు జనసైనిక నాయకులను పెట్టుకొని ఒక హాల్లో కూర్చొని అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు వచ్చాడు? ఆయన రాజకీయాల్లో రెండు దగ్గర పోటీ చేసి తుచ్చు తుచ్చుగా ఓడిపోయి ఈరోజు ప్రజాబలం లేక ప్రజల్లో ఏదో మనుగడ సాధించాలనే ఉద్దేశంతో ఒక రిలీజ్ ఫంక్షన్కి వచ్చి నువ్వు మాట్లాడవలసిన మాట్లేనా? నీకు వ్యక్తిగతంగా ఏ ఆలోచన ఉంది? ప్రజల్లోకి రా, ప్రజల మధ్యకి రా. ఒక వైఎస్ఆర్ పార్టీని 151 సీట్లు గెలిచిన వైఎస్ఆర్ పార్టీని నువ్వు సవాల్ చేస్తావా? నీ వ్యక్తిగత జీవితం తెలుసు, నీ జీవితం తెలుసు, నీ పరిస్థితులు తెలుసు. నీలాంటి వాడు ఇటువంటి మాట్లాడి ఒక హాల్లో కూర్చొని చంకలు గుద్దుకొని నలుగురు జనసేన నాయకులు ఉంటే వాళ్ళ మధ్యన మాట్లాడడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి. ఈరోజైనా సరే, ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గర బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీచ్చాయి. మేమేదో నిరూపించుకుంటా, నువ్వేదో నిరూపించుకో. నీకు చేత కానప్పుడు ఇంట్లో కూర్చో. ఒకరోజు వస్తా బుడబడకల పాటలాగా రెండు రోజులు వాగించేస్తావు, ఆ మరుసటి రోజు మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూర్చుంటావు. మళ్ళీ వస్తావు, మళ్ళీ జనసేన నాయకుల మధ్యకు వస్తావు, ఏదో మాట్లాడుతావు, మళ్ళీ నువ్వు కనిపించుకుని గడ్డం పెంచుకొని ఎక్కడో కూర్చుంటావు. నిన్ను పట్టుకుని వాళ్ళు ఎలా ఉంటారు? మొత్తం యావత్ రాష్ట్రం నిన్ను ఎలా నమ్ముతుంది? ఏ రకంగా నీకు నేను నమ్మాలి? నీలో క్లారిటీ ఉందా? నీకు ఏమైనా అవగాహన ఉందా రాజకీయాల మీద? రాజకీయాల మీద నువ్వు ఏమైనా మాట్లాడగలవా? ఒక జగన్మోహన్ రెడ్డి మహాశక్తిని నువ్వు తట్టుకోగలవా? మేము కళ్ళు ఎర్ర చేస్తే ఈరోజు నువ్వు తునాతులకు అయిపోతావు. ఆ నలుగురిని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. మేము యావత్ రాష్ట్రం కదిలితే నువ్వేమవుతావు? మేము ఉమ్మితో తుల్లిపోతావు. ఫ్యూచర్లో నీ సినిమాలు కూడా ఆడలేము. ఇటువంటి వ్యధవేషాలు వేసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే నీ సినిమాలు ఆడవు. మర్యాదగా నువ్వు ఆడే మాటలు వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని సభాముఖంగా తెలియజేస్తున్నాడు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కోసం, మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనుచిత రహితంగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నర్సరపేట పార్టీ తరఫున సాయంత్రం తేజ సినిమాని మేమందరం బాయ్కట్ చేసి సినిమా ఆడనివ్వకుండా చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు ఏమాత్రం బాగోలేదు. ఆయన హీరోగా మాకందరికీ అభిమానస్తుడే. మేము కూడా పవన్ కళ్యాణ్కి అభిమానస్తులమే, అది సినీ హీరోగా మాత్రమే. ఆయన రాజకీయాల్లోకి వచ్చి రెండు దగ్గరలు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు సిగ్గు లేకుండా ఆయన ఇంకా రాజకీయాల కోసం మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేమందరం ఆయనకి డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఆయన మాట్లాడిన తీరుని బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పి ఆ మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో వచ్చే పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆడినామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి
పార్టీని చెప్పాలి. క్షమాపణ చెప్పాలి.